సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. స్టైలిష్ ఫ్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంతో అందమైన స్లీవ్స్ డిజైనింగ్ ప్యాటర్న్ని ఎలా మార్క్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం అన్ని స్లీవ్ ప్యాటర్న్ని నేను ఆల్రెడీ మార్క్ చేసి ఉంచాను. ఇది వచ్చేసి మామూలు సైజ్ తీసుకోవచ్చు, లేదంటే మీ సైజ్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. సో ఆ స్లీవ్ లోపల మనం బైసెప్స్ లెంత్ 3 ఇంచెస్ మీద మార్క్ చేశాను. అలాగే ఆర్మ్ హోల్లో హాఫ్ పార్ట్ మీద మార్క్ చేసుకొని దాని మీద ఇలా కర్వ్ షేప్తోని అవి 2 పాయింట్స్ని కనెక్ట్ చేసుకొని కర్వ్ షేప్లో మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మార్క్ చేసుకున్న లైన్స్ మీద కట్ చేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి 2 ప్యానెల్స్గా విడదీస్తున్నాం అన్నమాట స్లీవ్ లోపల, ఎందుకంటే 2 సపరేట్ ప్యానెల్స్తోని ఇది జాయిన్ చేసి ఈ స్లీవ్ని డిజైన్ చేస్తామన్నమాట. సో లైనింగ్ మీద ఇది 2 ఫోల్డ్స్ మీద పెడుతున్నాను, లైనింగ్ 2 స్లీవ్స్ కాబట్టి. సో ఇలా పెట్టుకొని మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ప్యానెల్ని. అలాగే దానికోసమని సీమ్ ఎలవెన్స్ అంటే కుట్టు కోసమని కొద్దిగా మార్క్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న లైన్స్ మీద కట్ చేయబోతున్నాను. సో సెకండ్ ప్యానెల్కి వచ్చేసి నేను బ్రోకేట్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను, ఎందుకంటే అది డిఫరెన్స్ ఉండాలి. అలాగే లేదంటే మీరు మీ శారీ లోపల ప్యాటర్న్ లోపల ఏదైనా కింద బార్డర్ ఉన్నా అది తీసుకొని దాంతో డిజైన్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి లైనింగ్, ఇది వచ్చేసి టాప్ లేయర్ అండి. 2 ఒకే ఫ్యాబ్రిక్ నుంచి తీసుకుంటున్నాను నేను. సో 2 రైట్ సైడ్స్ ఒక చోట పెట్టుకొని ఈ కర్వ్ ఏదైతే ఉందో అది అవతల సైడ్ కూడా ఎక్స్టెండ్ చేశాను. కింద సీమ్ ఎలవెన్స్ కూడా అంటే కింద కుట్టు కోసం కూడా లైన్ మార్క్ చేశాను. ఇప్పుడు ఈ 2 లైన్స్ మీద నేను స్టిచ్ చేస్తాను అనమాట, అది కూడా చూపిస్తాను నేను. సో ఇది బ్రోకేట్ ఫ్యాబ్రిక్ అండి. దీని రైట్ సైడ్ ఇది వచ్చేసి నేను దీని మీద బాక్స్ ప్లీట్స్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా సైజ్ని మీరు డిసైడ్ చేసుకోండి. చిన్నగా అయితే చాలా అందంగా కనిపిస్తుంది ఇది. సో ఇది ఇలా మనము స్లీవ్ ప్యాటర్న్ మీద ఆ చిన్న పీస్ ఉంది కదండి ప్యానెల్ది, దానికి 3 టైమ్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బాక్స్ ప్లీట్స్కి కింద మధ్యలో అలా ఫోల్డ్స్ ఉంటాయి కాబట్టి వాటికి ఈ ప్యానెల్ ఉంది కదా దీనికి 3 టైమ్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అలాగే కింద మీద కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను సీమ్ ఎలవెన్స్ కోసం. చూస్తున్నాను కదా ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్గా మనం స్టిచ్ చేద్దాము అసలైన స్లీవ్ ప్యాటర్న్ని, అంటే దాన్ని కింద సీమ్ ఎలవెన్స్ మీద మార్క్ చేసుకున్నాం కదా ఇందాక, దాని మీద స్టిచ్ చేస్తున్నాను కుట్టు కోసమని మార్క్ చేశాను కదా దాని మీద. అలాగే కర్వ్ షేప్ మీద కూడా స్టిచ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఆ బ్రోకేట్ ఫ్యాబ్రిక్ తీసుకొని చిన్న చిన్నగా బాక్స్ ప్లీట్స్ని క్రియేట్ చేయవలసి ఉంటుంది. నన్ను చాలామంది రిక్వెస్ట్ చేశారండి నేను ఏం మిషన్ వాడుతున్నాను వాళ్ళకి. సో నేను ఇవాళ రివీల్ చేయబోతున్నాను. నేను వాడే మిషన్ వచ్చేసి ఉషా వండర్ స్టిచ్ అండి. ఇది లేటెస్ట్ ఆటోమేటెడ్ మిషన్, దీంట్లో 13-15 దాకా మీకు ఎంబ్రాయిడరింగ్ స్టిచెస్ కూడా వస్తాయి. అండ్ దీంతో పైపింగ్ ఫూటర్స్ అలా ఉంటుంది, ఫూటర్స్ ఇస్తారనమాట. సో ఇది చాలా అంటే నేను దాదాపు 3 ఇయర్స్ నుంచి వాడుతున్నాను, చాలా బాగా రన్ అవుతుంది. ఇప్పుడు మట్టుకైతే ఎలాంటి రిపేరింగ్ రాలేదు. సో ఐ హోప్ ఇది మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. కానీ ఇప్పుడు మీకు డిస్కౌంటెడ్ ప్రైసెస్లో కూడా దొరుకుతున్నాయి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు చెక్ చేసుకోవచ్చు. అమెజాన్ ఆన్లైన్ స్టోర్ నుంచి కూడా మీరు బై చేసుకోవచ్చు. సో ఈ విధంగా చిన్న చిన్నగా బాక్స్ ప్లేట్స్ని క్రియేట్ చేస్తున్నాను నేను. మొత్తం ఇందాక నేను చూపించిన ఫ్యాబ్రిక్ ఉంది కదా ప్యానెల్ మొత్తం, ఆ ప్యానెల్ మొత్తం ఇలానే బాక్స్ ప్లేట్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటాను. స్టిచ్ అయ్యాక స్లీవ్స్ ప్యాటర్న్ ఇలా కనిపిస్తుందండి. కర్వ్స్ మీద స్లిట్స్ ఇస్తున్నాను, అలాగే దీన్ని రైట్ సైడ్ టర్న్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా రైట్ సైడ్ టర్న్ అయ్యాక కర్వ్ షేప్ ఏదైతే ఉందో ఇలా కనిపిస్తుంది. అండ్ స్లీవ్ ఓపెనింగ్ కొద్దిగా ప్రెస్ చేసుకుందాం దీన్ని, అప్పుడు ఈజీగా ఉంటుంది మనకు స్టిచ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఒక సైడ్ బాక్స్ ప్లీట్స్ స్టిచ్ చేయడం అయిపోయింది కదా, దీని మీద కూడా ప్రెస్ చేస్తున్నాను. సో దట్ మనకి ఇంకొక సైడ్ కూడా ఈజీగా ఉంటుంది స్టిచ్ చేయడానికి, అప్పుడు ఈక్వల్గా వస్తాయి అటు సైడ్ ఇటు సైడ్ అనమాట. సో ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాక ఈ స్లీవ్ ప్యాటర్న్ ఫస్ట్ ప్యానెల్ ఉంది కదా దాన్ని పెట్టుకొని సేమ్ దాని మార్కింగ్స్ మీద దాని అవుట్లైన్ మీద మార్కింగ్స్ చేస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ వచ్చింది కదండి, దీని మీద ఈ స్లీవ్ ప్యాటర్న్ని ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకుందాము. కరెక్ట్ మార్కింగ్స్ మీద ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇది లేటెస్ట్ ట్రెండింగ్ ప్యాటర్న్ అండి. ఇన్స్టాగ్రామ్ మోస్ట్ లైక్డ్ స్లీవ్స్ ప్యాటర్న్ ఇది. ఇది బ్రైడల్ లేదా పార్టీ వేర్కి చాలా అందంగా ఉంటుంది. ఈ ఏజ్ గ్రూప్కైనా ఈజీగా సూట్ అవుతుంది. ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసేసాను నేను, చూస్తున్నారు కదా ఇది ఇలా కనిపిస్తుంది ఫినిష్ అయ్యాక. అండ్ దీనికి లేస్ వర్క్ చేసినా కూడా చాలా అందంగా కనిపిస్తుంది, లేదంటే పట్టు బోర్డర్స్తోనే హైలైట్ చేసినా చాలా అందంగా ఉంటుంది. ఇది ఎక్స్క్లూజివ్లీ డిజైన్ ఫర్ పార్టీ వేర్ లేదా బ్రైడల్కి చాలా అందంగా కనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ని. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసుకోండి, మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మన కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్టైలిష్ ట్రెండ్స్.